Hi friends, welcome back to Bhargavi Telugindi Vantalu and Vlogs. Friends, ee roju meeku chuvinchabeye recipe karivepaku karam andi. Ee karivepaku karam chaala ante chaala tasty ga chaala healthy kuda chaala manchidandi. Pillalu peddalaithe ishtanga tintaru, tappakunda try cheyandi. Ee recipe tiffins loki rice lok kuda chaala ante chaala baaguntundi. Vedvedi annam lok నెయ్యి వేసుకొని ఇలా కరివేపాకు కారం వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. రెసిపీలోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్దామా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోవాలి. ఈ కళాయిలో 4 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత వీటిలో 4 టీ స్పూన్స్ మినపప్పు వేసుకోవాలండి. మినపప్పు వేసుకున్న తర్వాత వీటితో పాటు మినపప్పుతో సమానంగా శనగపప్పు కూడా వేసుకోవాలి. అంటే 4 టీ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. వీటిలో 2 టీ స్పూన్స్ ధనియాలు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇవి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. అప్పుడు ఇవి మొత్తం సమానంగా ఒకే విధంగా వేగుతాయి. ఇవి కలుపుకున్న తర్వాత వీటిలో కారానికి సరిపడ ఎండుమిర్చి వేసుకోవాలండి. ఎండుమిర్చి వేసుకొని ఇవి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వీటిలో పల్లీలు వేసుకోవాలండి. పల్లీలు కూడా మనం శనగపప్పు మినపప్పు ఎంత తీసుకుంటున్నామో అంతే సమానంగా పల్లీలు కూడా తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత ఇవి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5 లేదా 6 నిమిషాల పాటు వీటిని ఫ్రై చేసుకోవాలి. 6 నిమిషాల తర్వాత ఇవన్నీ ఫ్రై అయిపోతాయండి. చూసారు కదా, ఇదే విధంగా వీటిని మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని వేరొక బౌల్లో పెట్టేసుకోవాలండి. తర్వాత ఇదే కళాయిలో 2 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత వీటిలో కరివేపాకును వేసుకోవాలి. ఈ కరివేపాకుని శుభ్రంగా కడిగి ఫ్యాన్ గాలికి లేదా ఎండలో అయినా కొంచెం సేపు వీటిని ఆరబెట్టేసుకోవాలండి. వాటర్ అనేది లేకోకుండా వీటిని ఆరబెట్టేసుకోవాలి. ఇలా ఆరబెట్టిన కరివేపాకుని ఆయిల్లో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇవి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ ఆయిల్కి మొత్తం కరివేపాకు అనేది కలిసేటట్టు కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి 5 లేదా 6 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. అప్పుడు ఈ కరివేపాకు అనేది మొత్తం ఫ్రై అయిపోతుంది. చూసారు కదా, ఇక్కడ కరివేపాకు అనేది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని మొత్తాన్ని చల్లార పెట్టేసుకోవాలండి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో ఈ కరివేపాకుని వేసుకోవాలండి. కరివేపాకు వేసుకున్న తర్వాత వీటిలో వేయించుకున్న పప్పులు అలాగే ఎండుమిర్చి ఉన్నాయి కదండి, వాటిని కూడా ఈ కరివేపాకులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వీటిలో వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక 10 వెల్లుల్లి రెమ్మలు అయితే వేసుకుంటున్నానండి. వేసుకున్న తర్వాత వీటి మీద మూత పెట్టేసుకొని వీటిని కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకున్న తర్వాత వీటిలో టేస్ట్ సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి వీటిని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకునేటప్పుడు మధ్య మధ్యలో ఆపుకుంటూ మిక్సీ పట్టేసుకోవాలండి. లేకపోతే మొత్తం అది ముద్దలాగా తయారవుతుంది. అలా కాకుండా ఇలా పొడి పొడిగా ఉన్నప్పుడే వీటిని తీసేసుకోవాలి. చూసారు కదా, ఇదే విధంగా పొడి అనేది ఇలానే రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత ఈ పొడిని మొత్తాన్ని వేరొక బౌల్లో పెట్టేసుకోవాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన కరివేపాకు కారం పొడి రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా ఈజీగా ఉంది కదండి, చాలా అంటే చాలా బాగుంటుంది. టిఫిన్స్లోకి, ఇడ్లీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు పెద్దలు కూడా ఇష్టంగా తింటారు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా చేరుతాయి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.